కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి ఇవాళ ఈ నెల పంతొమ్మిది వరకు అంటే పది రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతాయి ఈ నెల పదిహేను సీతారాముల కళ్యాణం ఉంటుంది దీన్ని లక్ష మంది వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు కళ్యాణ వేళ ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు రెండేళ్లుగా కరోనా వల్ల ఏకాంతంగానే రాములూరు ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే దాదాపు మూడేళ్ల తర్వాత మళ్లీ అత్యంత వైభవంగా రాములూరు ఉత్సవాలు జరగబోతున్నాయి ఈ రోజు రాత్రి అంకురార్పణ జరుగుతుంది దీంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లే ఈ పది రోజుల ఉత్సవాల తర్వాత ఈ నెల పంతొమ్మిదిన చివరిగా పుష్పయాగం జరుగుతుంది దీంతో వేడుకలు ముగుస్తాయి ఇక పదవర తేదీ ధ్వజారోహణ ఘనంగా నిర్వహిస్తారు తిరుపతి ఆగమ శాస్త్రం పండితులు ఈ కార్యక్రమానికి వస్తారు వారి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక ఈ నెల పదిహేడున సీతారాముల కళ్యాణ మహోత్సవం మహా వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో భద్రాచలంలో ప్రభుత్వ లాంఛనాలతో రాముడి కళ్యాణం జరుగుతుండేది ఉమ్మడి ఏపీ విభజన తర్వాత రెండు వేల పదిహేను నుండి వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట రామాలయంలో ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ రెండు వేల పదహారు నుండి టీటీడీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి దేశమంతా శ్రీరామ కళ్యాణం పగట్పూట జరుగుతుండగా ఒక్క ఒంటిమిట్టలోనే చంద్రుడు చూసేలా ఒంటిమిట్టలో రాత్రి సమయంలో కళ్యాణం నిర్వహిస్తుండడం విశేషం అందుకే ఈ ఏడాది కూడా బహిరంగ ప్రదేశంలో సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు యాభై రెండు ఎకరాల విస్తీర్ణంలో యాభై రెండు వేల మంది కూర్చొని ప్రత్యక్షంగా స్యూసెల టీడీడీ వేదిక సిద్ధం చేసింది శాశ్వత కళ్యాణ వేదిక నిర్మించిన తర్వాత జరగనున్న తొలి కళ్యాణ వేదిక ఇదే